ఆయన వచ్చి ప్రచారం చేసుకుంటానంటే వీళ్ళకేట ఇబ్బంది అంటే వీడికి గెలిచేస్తారని ఏమైనా భయమా ఓకే సో మరి అయితే మరి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది సో అతను ఏదైతే జనవాణి కార్యక్రమం అంటున్నారో అదైతే జరగలేదు సో పోలీసులు అడ్డుకున్నారు సో దానికోసం ఏం చెప్తారు దానికోసం అంటే మరి రాజకీయ పరంగా ప్రజల కోసం ఆలోచించాలి కానీ వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఉండకూడదు ప్రజల కోసం ఆలోచించి ఏదైనా చేయాలి మాట్లాడడమైనా ఏదైనా అంతే ఆయనకు అంతకన్నా ఏం చెప్తాను ఓకే సో మరి నెక్స్ట్ సీఎం గా ఎవరు వస్తే బాగుంటుంది నా సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తారు పవన్ కళ్యాణ్ వస్తారు ఓకే మరి ఇన్ కేస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనుక ఏమైనా అరెస్ట్ చేస్తే పోలీసులు సో అప్పుడు రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది పబ్లిక్ రియాక్షన్ అంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది ఓకే ఇక రాజధాని కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సో ఇప్పటికీ అదంటూ ఒక కొలిక్కి రాలే క్యాపిటల్ అంటే విజయవాడ ఉంటే బెటర్ అండి అమరావతి క్యాపిటల్ సో పైన మరి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ కి రావడం జరిగింది జనవాణి అనే కార్యక్రమం మీద సో కార్యక్రమం అయితే జరగలేదు పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి సో దానికోసం ఏం చెప్పాలనుకుంటున్నారు అతను మట్టుకు అతను మీటింగ్ చేసుకుంటే ఏ గొడవ ఉండదు కదండి మరి ఇప్పుడు మరి ఆపేశారు కదా దాన్ని అవ్వనివ్వకుండా చేశారు కదా నేను చూశాను నేను హోటల్కి వెళ్ళి చూసాను మరి ఆ కార్యక్రమం అయితే మరి అడ్డుకున్నారు పోలీసులు దానికోసం ఏం చెప్తారు అది కరెక్టేనా గవర్నమెంట్ చేసింది రాంగ్ నెక్స్ట్ మా జనసేన రావాలని కోరుకుంటున్నాను ఓకే సో జనసేన నాయకుల మీద మరి చాలా వరకు కేసులు అయ్యి ఉన్నాయి సో దానికోసం ఏం చెప్తారు రెండు మూడు రోజులని అది కూడా రాంగ్ కొట్టేస్తారండి అవన్నీ కొట్టేస్తారా అందరు బయటకు వచ్చేస్తారా కంపల్సరిగా ఓకే సో నెక్స్ట్ సీఎం ఎవరంటారు చెప్పలేం కదండి ఇద్దరు పొత్తుల్లోనే మరి అవల సీఎం అయితే మా పవన్ కళ్యాణ్ సీఎం వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే బెటరా లేకపోతే వేరే వేరేగా పోటీ చేస్తే బెటరా వేరే వేరే పోటీ అయితే మళ్ళీ జగన్ గారే వస్తారు కలిపి పోటీ చేస్తే ఏమైనా గవర్నమెంట్కి కొంచెం ఆపోజిట్ ఓకే సో మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మరి ఇక్కడ ఆపేయడం జరిగింది సో దానికోసం మీరు ఏం చెప్తారు అంటే ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి కొంచెం హోదా గట్టు ఉంది కాబట్టి ఆపినట్టు ఉన్నారు సస్పెన్స్ అలాగే మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఇక్కడ జనవాణి కార్యక్రమం పెడదాం అనుకున్నా వచ్చారు కార్యక్రమం అయితే జరిపించలేదు జరగనివ్వలేదు ఏం చెప్తారు ఏదండి పవన్ కళ్యాణ్ నాకు ఐడియా లేదండి దాని మీద నేను మొన్న వచ్చారు వైజాగ్ తెలుసు కదా నవ్వటల్లో ఉన్నారు తెలిసండి అంత డీటెయిల్స్ అని మనకి ఇంకా నాకు తెలియదండి పోలీసులు అడ్డుకోవడం అంటే ప్రతి దాంట్లోనే ఎవరు అధిక పార్టీ ఉంటే వాళ్ళు అడ్డుకోవడం కామన్ కదండి అంతే కదా మరి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు అది మాత్రం చెప్పలేమండి ఒక పక్క కళ్యాణ్ అంటున్నారు ఒక పక్క తెలుగుదేశం అంటున్నారు ఏదనేది కూడా ఇది కన్ఫర్మ్ కాదు ఏది పెడతాడో తెలియదు కదండి రెండు ఒకటైపోతే సో వైసీపీ గవర్నమెంట్ ని ఢీకొట్టుందా కిందటి సార్ పవన్ కళ్యాణ్ తగిలింది దెబ్బ గట్టిది కాదు కదండి ఇదే వైజాగ్ లో నా మీటింగ్ పెట్టడం వల్ల గెలిచాడు గెలిచినా కూడా అతనికి ఇది లేకుండా అయింది నాకు తెలిసి మాత్రం కలరు వాళ్ళిద్దరు పొత్తులు కుదరవు అందుకోసం అంటే మాకు తెలీదు కానీ వచ్చి అడ్డుకున్నారని చాలా మంది చెప్తే విన్నాను అలా అడ్డుకోవడం కరెక్టేనా అది కరెక్ట్ కాదు ఆయన వచ్చి ప్రచారం చేసుకుంటానంటే వీళ్ళకేట ఇబ్బంది అంటే వీడికి గెలిచేస్తారని ఏమైనా భయమా అది వైసీపీకి ఏమైనా భయం ఉన్నదా వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకుంటే మీ ప్రచారం మీరు చేసుకుంటారు మీకు 151 సీట్లు వస్తారని మీరు ధైర్యంగా చెప్తున్నారు కదా అలాంటప్పుడు ఈ మీటింగ్ ఆపాల్సిన పనే వచ్చింది అంతే కదా ఎవరు మీటింగ్ వాళ్ళు చేసుకోవడం తప్పలేదు కదా అని నా అభిప్రాయం.